కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకు తన ఆత్మనిచ్చాడు ఈ లోకములో ఇదిగో మీరు కలవరపడకండి నేను ఎల్లవలసి ఉన్నది మీ కొరకు నివాసములు ఏర్పాటు చేస్తున్నాను నా తండ్రి ఏది అప్పగించాడో వాటిని నేను నెరవేర్చాను నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు ఆదరణకర్త వస్తాడు మిమ్మల్ని సర్వ సత్యములో నడిపిస్తాడు మీకు ఏ ఒక్క కావాలో ఏది కావాలి అన్న నా తండ్రి యొద్ద నుండి ఆ ఆత్మ మీకు సహాయము చేస్తాడు అని యేసు ప్రభువారు తెలియజెప్పారు కనుక దేవుడు మనకు ఆత్మగా ఉన్నాడు ఈ రోజు ఆత్మ లేకుండా మనం నడిస్తే కళ్ళు లేని వారి పరిస్థితిగానే ఉంటుంది ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక రోజు దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు చేస్తా ఉండగా అతనికి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదిగో ఫలానా ప్రాంతానికి నీవు వెళ్ళు అక్కడ నేను నీతో మాట్లాడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు అక్కడికి ఆ భక్తుడు బయలుదేరాడు చూడండి ఒకటో రాజులు 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి ఒకటో రాజులు 13వ అధ్యాయము మొదటి వచనం దైవజనుడైన ఒకడు అంతటా దైవజనుడైన ఒకడు ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి యూదా దేశములో నుండి బేతేలునకు వచ్చెను బేతేలునకు వచ్చెను దూపము వేయటకై యెరోబాము ఆ బలిపీఠమున యెరోబాము ఆ బలిపీఠము యొద్ద నిలిచి ఉండగా బలిపీఠము మీద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట అక్కడ ప్రకటన చేసెను బలిపీఠమా ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనిషి శల్యములను నీ మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద నున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను దానిని వెనుకకు తీసుకొనుటకును అతనికి శక్తి లేకపోయెను మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బలిపీఠము బద్దలైపోగా బుగ్గి దాని మీద ఉండి ఒలికిపోయెను అప్పుడు రాజు నా చెయ్యి మునిపటి ప్రార్థన చేయగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక యెహోవాను బ్రతిమిలాడుకొనెను గనుక రాజు చెయ్యి తిరిగి మరలా బాగై మునుపటి వలే ఆయను అక్కడ బలిపీఠం మీద దేవుని చేత ఏర్పాటు కలిగిన ఒక రాజు దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు దేవుడు అతనికి మరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి అధికారం ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి దేవుణ్ణి మర్చిపోయి వేరే బలిపీఠాలను కట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ బలిపీఠానికి బలి అర్పించమని అక్కడ బలిపీఠాన్ని కట్టాడు కట్టి అక్కడ యెహోవా దేవుని సన్నిధిలో విరుద్ధమైన పని చేస్తున్నాడు విరుద్ధంగా దేవునికి వ్యతిరేకమైన బలులు అర్పిస్తున్నాడు ఇశ్రాయేలు రాజుగా ఉండి దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు దేవుని ప్రజలను దేవుని తట్టు తిప్పవలసిన వాడు తప్పు మార్గములో వారిని అతను నడవటమే కాకుండా అనేక మందిని కూడా ప్రజలందరినీ కూడా తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా వేరే బలులు అర్పించడానికి అక్కడ బలిపీఠము కట్టి బలి అర్పించడానికి సిద్ధమవగానే దేవుని వాక్యము దైవజనునికి అక్కడ
ప్రత్యక్షమై ఎల్లి నీ వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఆ యెరోబాముతో నీ మాట్లాడు ఆ బలిపీఠం బద్దలైపోతుంది అతను బలి అర్పించే బలి అక్కడ పడిపోతుంది అక్కడ బలిపీఠము ఉండదు అని చెలవమని అక్కడ మాట్లాడినప్పుడు ఆ మాటను బయటి ఎల్లి మాట్లాడాడు మాట్లాడగానే అక్కడ బలిపీఠము యెరోబాము బలిపీఠం ఎక్కాడు అక్కడ మనుషులను కూడా బలి అర్పిస్తున్నారు అలాగే అక్కడ ప్రజలందరూ ఉన్నారు అందరూ కూడా ఉన్న సమయములో బలి అర్పించడానికి అతను పైకి బలిపీఠం మీదకి వెళ్ళగానే అక్కడ దైవజనుడు పలికిన దేవుని మాట ఖచ్చితంగా అక్కడ నెరవేరింది బలిపీఠము పగిలిపోయింది ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని కిందకు పడిపోయింది ఆ బలిపీఠం అంతా కూడా అక్కడ బుగ్గి అంతా కూడా కింద పడిపోయింది పడిపోయిన తక్షణమే అక్కడ యెరోబాము ఏమిటి నేను చేసే బలిని నువ్వు ఆపుతావా అని చెప్పి చెయ్యి శాపగాతన చెయ్యి ఎండిపోయిందంట దేవునికి స్తోత్రము హల్లెలూయా అతని చెయ్యి ఎండిపోయి ఎముకలాగా అయిపోయింది వెనక్కి తీసుకోవడానికి కానీ ముందుకు అలా శాపటానికి కానీ ఇక ఏది లేకుండా చెయ్యి ఎలా ఉన్నదో అలాగే చెయ్యి శాపిన చెయ్యి శాపినట్లుగానే ఎండిపోయింది ఎముక వలె కనబడుతుంది కన్నకి అతను ఏమి చేయాలో అర్థం కావట్లేదు అక్కడ దేవుని యొక్క శక్తివంతమైన కార్యము దేవుని మాట అక్కడ నెరవేరింది అక్కడ బలిపీఠం వారు అర్పించే బలులు అక్కడ పడిపోయినాయి ఆ తర్వాత దేవుని శక్తి యెరోబాము చెయ్య ఎండిపోయింది ఇక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ దైవజనుని బ్రతిమిలాడుకుంటున్నాడు అయ్యా మీ దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకుంటున్నా అయ్యా నా కొరకు ప్రార్థన చేయయ్యా నా చేయి మనుఫటి వలె నాకు అయ్యేలాగా ప్రార్థన చేయమన్నప్పుడు ఆ దైవజనుడు తిరిగి మరలా దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నప్పుడు అతని చేయి మరలా మునుపటి వలె ఆయను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని ఆత్మచేత నడిపించబడే దైవ సేవకులు దేవుని ఆత్మచేత నడిపించబడే దైవ సేవకులు వారు ఏ మాట చెలవిచ్చారో ఆ మాట నెరవేరాలి అంటే వారు ఏం చేయాలి చెప్పండి నిత్యము దేవుని సన్నిధిని వారు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే అక్కడ దేవుని కార్యాన్ని చూపించగలిగారు కనుకనే దేవుడు అక్కడ వారితో ఉన్నాడు దేవుడు ఇతనిలో ఉన్నాడు దేవుని ఆత్మ ఉన్నది దేవుడు ఉన్నాడు అని అక్కడ ప్రజలందరూ కూడా నమ్మారు రాజు అంటున్నాడు అయ్యా నేను బహుమతులు ఇస్తాను నీకు ఏది కావాలంటే అది నా ఇంటికి వచ్చి అన్నపానములు తిని అల్లమని వ్రతిమిలాడుకుంటే అక్కడ ఆ ప్రవర్త అంటున్నాడు ఈ స్థలములో అన్నపానములు తినకూడదని నా దేవుడు నాకు సెలవిచ్చున్నాడు దేవునికి స్తోత్రము అలా ఇది శాపగ్రస్తమైన స్థలం కనుక అన్నపానములు ముట్టకూడదని నా దేవుడు నాకు సెలవిచ్చాడు కనుక ఈ విషయంలో దేవుని శక్తిని మీరు తెలుసుకున్నారు ఇశ్రాయేలు దేవుడు శక్తివంతుడు మీరు ఎంతకాలము రెండు తలలంపులు రెండు తలల మధ్యలో ఉంటారు అని హెచ్చరిక చేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు అలాగే వెళ్ళిపోయిన ప్రవర్తన ఒక మోసగాడు ఏం చేశారు చెప్పండి అక్కడ వెనక్కి తీసుకుని వచ్చి ఆ స్థలములో అతని ఆత్మ ఎందుకంటే దేవుని ఆత్మ చేత అతను నడిపించబడే ప్రవర్త మామూలుగా అక్కడ ఉన్న నేను కూడా నీ వంటి ప్రవర్తనే ప్రవక్త కలిగి ఉన్నానని చెప్పి ఒక ప్రవర్తనని తన్ను తాను చెప్పుకుని అక్కడ స్థలంలో భోజనం పెట్టాడు ఆ తర్వాత దేవుని కోపం అతని మీదకి వచ్చింది అతను ఏం చేశారు చెప్పండి అక్కడే ఆ ప్రవర్త ఎందుకంటే నేను చెప్పిన స్థలములో నీవు భోజనం చేసావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి వెళుతుంది అని దేవుని లేఖనము అక్కడ వాక్ వచ్చింది అలాగే ఈ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ఆ ప్రవర్త ఈ స్థలములో నేను ఎక్కడ భోజనం చేయకూడదన్న ఆ మాటను అతను మీరి ఆ స్థలములో నేను కూడా నీ వంటి ప్రవర్తనేనయ్యా అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి వారింటికి వెళ్ళి భోజనం చేశాడు శాపానికి గురి అయిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈనాడు మనము కూడా ఏ స్థితిలో ఎవరితో సావాసం చేస్తున్నాం ఏ రీతిగా నడుస్తున్నాం
అనేది మన గుర్తెరిగి ఉండాలి. అక్కడ ప్రవర్త వేరే ప్రవర్త మాట విన్నాడు, నేను కూడా నీలాంటి ప్రవర్తననే అన్నాడు. నీలాంటి ఒక ప్రవర్తనే కనుక నన్ను కూడా నమ్ము, దేవుడు నాతో చెప్పాడు నువ్వు భోజనం చేయమని దేవుడు చెప్పాడు అని చెప్పి ఆ మాటను నమ్మించి ఆ స్థలములో భోజనం చేశాడు. ఆ ప్రవర్త అక్కడ మరణమయ్యాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా దేవుని ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు చెప్పండి. దినదినము కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ జీవితాన్ని వారు నడవాల్సిందే. కానీ వారి సునీతి మార్గాల్లో నడిస్తే కనుక వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మత్తయి సువార్త 12:32 చూడండి. మత్తయి సువార్త 12:32 మనిషి కుమారునికి విరోధముగా మాటలాడు వారికి పాప క్షమాపణ కలుగును కాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడే వారికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ మనిషి కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమార్పణ కలుగును కాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వారికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమార్పణ కలగదు అంటున్నాడు. దేవుడు అక్కడ అంటున్నాడు దేవుని ఆత్మచేత నడిపించబడేవారు వారు ఏది మాట్లాడినా ఏది చేసినా దానిని అపహాస్యము చేసేవారు. దానిని అర్థం చేసుకోకుండా వారిని అవమానపరిచేవారు. దేవుడు అంటున్నాడు దేవుని పరిశుద్ధాత్మను మనుషులన్నా మీరు విమర్శించవచ్చు, యేసు ప్రభువునైనా ఆయన అంటున్నాడు నన్ను మనిషి కుమారుడిగా నన్నైనా మీరు విమర్శించవచ్చు కానీ పరిశుద్ధాత్మను మాత్రం మీరు విమర్శించకూడదు. దేవుని పరిశుద్ధాత్మ మీద నేరాలు మీరు మోపకూడదు. దేవుని ఆత్మను దూషించిన వానికి ఈ లోకమందైనను పరలోకమందైనను వారికి క్షమార్పణ దొరకదంట. దేవుని ఆత్మ, ఎందుకంటే దేవుని ఆత్మ తండ్రి యొద్ద నుండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఈ లోకంలోనికి మన కొరకు శ్రమ పడటానికి వచ్చాడు. ఆయన ఎన్నైనా భరించగలడు కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం ఆయన సర్వసత్యములో మనం నడిపించే దేవుడు. ఆయన ఏది చలవిస్తున్నాడో ఆ మాటను మనం వ్యతిరేకిస్తే దేవుడు అంటున్నాడు ఆ వారికి క్షమార్పణ ఉండదు అంటున్నాడు. కనుక తీర్పు తప్పదు అంటున్నాడు. ఆయన ఏదైనా సెలవిచ్చారు అంటే ఆ మాట మనం విననప్పుడు తప్పకుండా మనం తీర్పుకి గురి అవుతాం. కనుక ఈ యుగమందైనను పరలోకమందైనను వారికి క్షమార్పణ కలగదు అని దేవుడు చెప్తున్నారు. కనుక దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులుగాను కుమార్తెలుగా పిలువబడుతున్నారు. కనుకనే దేవుడు ఈ లోకములో మన కొరకు తన ఆత్మనిచ్చాడు. అనేక రకాలైన శోధనలు సమస్యలు జయించాలి అంటే ఈ లోకములో దేవుని ఆత్మ లేనిదే మనం నిలబడలేం. దేవుని ఆత్మ మనం నడిపిస్తేనే మనం నిలబడగలుగుతాం. ఆత్మ లేని వారు మాత్రము నిలబడలేరు, వారి వలన కాదు. కనుక ప్రభువా అని నన్ను వెంబడిస్తారే కానీ వారు నా మాటను బట్టి నడుచుకునేవారు కాదు అంటున్నాడు. కనుక దేవుని ఆత్మలో మనం నడిపించబడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు దినదినము నూతన బలాన్ని పొందుతారంట. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు అంటున్నాడు దేవుడు. కనుక దేవుని ఆత్మను కలిగిన వారు కీడు మేలు కూడా గ్రహించగలుగుతారు. మనకు కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా అని దేవుని ఆత్మ వారికి తెలియపరుస్తున్నాడు.
కనుక మన సంఘములో ఈ రోజు దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నాం మీ మధ్యలో దేవుని దైవ సేవకులుగా ఈ రోజు దేవుడు మనతో కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తున్నాడు అలాగే కొన్ని విషయాలు కూడా హెచ్చరిక చేస్తున్నాడు కనుక ఈ ఆత్మ కలిగిన సేవలో ఈ ఆత్మ కలిగిన నడిపింపులో మీరు నడిసినప్పుడు మీరు ఎంతో ధన్యులు కనుక దానిని విననప్పుడు పరిశుద్ధాత్మనే మీరు దూషించిన వారిగా ఉంటారు అట్టి వారికి క్షమార్పణ లేనే లేదు అంటున్నాడు కనుక మన మధ్యలో అనేక విషయాలు దేవుడు తెలియపరిచాడు అనేక మందికి హెచ్చరిక చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంటికి వెళ్ళి ఇదిగో నీ పరిస్థితి సరి చేసుకోమని కూడా చెప్పిన దినాలు కూడా అనేకము ఉన్నాయి కనుక దేవుని ఆత్మను ఈ రోజుకి మనం కలిగి ఉన్నాం అలాగే సంఘములో ఈ రోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నాము కనుకనే ఆయన లేఖనాల ద్వారా మన పరిస్థితులు దినదినము కూడా పరిశీలన చేసుకుని నడిచే మాటలే మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు ఆత్మను దూషించి మనం దేవునికి మనం వ్యతిరేకముగా ప్రవర్తించినప్పుడు తీర్పు తప్పదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే యెరొబాము దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వాడు కానీ తన సునీతి మార్గాల్లో నడిచినప్పుడు దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది అతని కుటుంబం అంతా కూడా శాపగ్రస్తం అయిపోయిందంట యెరొబాము కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది యెరొబాము వంశము లేకుండా దేవుడే తుడిచివేశాడు అలాగే దేవుడి సన్నిధిలో ఆత్మచేత నడిపించబడి ప్రవర్తన కలిగినప్పుడు మనం దీవించబడతాం దానిని ఎదురేకించినప్పుడు తిరగబడినప్పుడు అనేక శ్రమలు మనకు కలుగుతాయి కనుక దేవుని సన్నిధిలో మనం దినదినము కూడా ఆత్మచేత నడిపించబడి నడిపింపులో ఉండాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరిని నేను కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపేని మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాను కూర్చోలేకపోయేదాను ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాను బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది స్థిరంగా ఉండేది అనుకోను నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి లేకపోతే ఇంకంతేనా అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు అక్కడికించి ఫోన్ చేశారు భవానీ ఎలాగొన్నారమ్మా అని బాగున్నాం అమ్మగారు నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు నాకైతే అసలు బ్రతకాలని లేదు అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా నువ్వు ఒప్పుకో నీ బలహీనత ఉన్న ఒప్పుకో మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయనా మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి అది పట్టిల గురించి చెప్పిందనమాట గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా అది ఇంకా అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు పట్టిలు తీసేవచ్చుగమ్మా అని నేను తీలే ఇంకా అలాగే ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు ఇంకా చాలా బాధతో బాధపడతాను తర్వాత నాయంతలో నాకు ఎందుకో గుర్తొచ్చింది ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేం అవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు
నేను తీసేసినమ్మట నాకు ఒక 10 నిమిషాలకి కాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ ఇంకా అలాగే మా ఆయనకి కూడా ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుంటా వ్యాపారం అని ఆదివారం ఒక రోజే ఉంటది వ్యాపారం ఇంకా అలాగా ఈ మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనం అయిపోయినా రాకుంటా చర్చికి రాకుంటా ఇంకా అలాగే అయిపోయాడు అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు ఎనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేదు కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు నేనైతే కోపం నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని నీకు అలాగే జరుగుద్ది నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు దేవుడిని ఎప్పుడు ప్రేమించవు మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు అది మర్చిపోయినావు మరి ఇంకా నీవు దేవుడి దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు కేవలం దేవుడు పెట్టి అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతానని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండో గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుకి నన్ను వేలం చేసాడు కోపగించుకుంటాడు ఇంక నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలిసిన ఆయన ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా ఆయనకు ఆ గ్రహింపు దయచేయిన ఆయనని ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు అప్పుడేమి ఏం చేయాలి ప్రభు మాకు మా చూస్తే పేద పరిస్థితి మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభు అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా ఇంకా అలాగే వండుకెత్తుకొని ఉండాడు ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నా మమ్మల్ని పడుకొనేవని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్న పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది లేక నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి మరి ఇంకా దేవుడు
దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేసాడు పడిపోయినా మళ్ళీ నా దేవుని నాకు లేవనెత్తి చేసాడు మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది నా పిల్లలకు గాని నాకు గాని నా భర్తకు గాని మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణముకి అమ్మ నాకు ఇలాగుందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు మరి మా గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేసిన మీ అందరికి నా వందలు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినా।